గుడ్ మార్నింగ్ మూడవ తరగతి తెలుగు వాచకం మూడవ తరగతి తెలుగు వాచకం మనం మూడవ తరగతి తెలుగు వాచకంలో ఐదవ పాఠం కాకి పావురం ఈ కాకి పావురం అనే పాఠంలో ఈ రోజు మనం ప్రశ్న జవాబులు నేర్చుకుందాం చూడండి పేజ్ నెంబర్ 18 ప్రశ్నలకి జవాబులు ప్రశ్న జవాబులు ప్రశ్న జవాబులు మొదటి ప్రశ్న రెండో పిట్లో ఇవ్వబడినటువంటి ఇంతకుముందు క్లాస్ ఒక మార్క్ ప్రశ్న జవాబు నేర్చుకునే ఈ రోజు 4 మార్కుల ప్రశ్న జవాబు వేటగానికి ఎందుకు మెలకువ వచ్చింది వేటగానికి ఎందుకు మెలకువ వచ్చింది మెలకువ వచ్చింది అంటే చెట్టు కింద నిద్రిస్తున్నటువంటి వేటగాడికి ఎందుకు మెలకువ వచ్చింది జవాబు కాకి వేటగాడి మీద మీద కాకి వేటగాడి మీద రెట్ట వేయగానే రెట్ట వేసింది కాకి రెట్ట వేయగానే రెట్ట వేయగానే వేటగానికి వేటగానికి మెలకువ వచ్చింది వచ్చింది మెలకువ వచ్చింది రెండో ప్రశ్న తన మీద రెట్టను చూసి వేటగాడు ఏం చేశాడు మరి తన పైన పడినటువంటి రెట్టను చూసి వేటగాడు ఏం చేసిండు తన మీద వేసిన రెట్టను చూసి వేటగాడు ఏమి చేశాడు ఏమి చేశాడు ప్రశ్న తన మీద కాకి రెక్క వేసినటువంటి రెట్టను చూసిన వేటగాడు ఏం చేశాడు తన మీద పావురమే రెట్ట వేసిందని ఇక్కడ కాకి రెట్ట వేసింది కానీ పావురమే రెట్ట వేసిందని బాణంతో కొట్టి చంపబోయాడు ఎవరికి పావురాన్ని బాణంతో కొట్టి చంపబోయాడు చంపబోయాడు మూడవ ప్రశ్న పావురానికి కాకి ఎలా బుద్ధి చెప్పింది పావురం కాకి ఎలా బుద్ధి చెప్పింది పావురానికి కాకి ఎలా బుద్ధి చెప్పింది పావురం జవాబు పావురం కాకి మాటల్లో పెట్టి వేటగాని మీద రెట్ట వేసి అక్కడి నుండి
అనుమానం రాకుండా అనుమానం రాకుండా రాకుండా అనుమానం రాకుండా పక్కకు తప్పుతుంది వేటగాడు కోపంతో పాకి మీద బాణం వేశాడు వేటగాడు కోపంతో పాకి మీద బాణం వేశాడు ఇది కాకి పావురం సంబంధించిన ప్రశ్న జవాబులు వేటగానికి ఎందుకో మెలకు వచ్చింది చెట్టు కింద నిద్రిస్తున్నటువంటి వేటగానికి మరి మెలకువ ఎందుకు వచ్చింది కాకి వేటగాని మీద రెట్ట వేయగానే వేటగానికి మెలకువ వచ్చింది చెట్టు పై నుండి కాకి వేటగాని మీద రెట్ట వేయగానే మెలకువ వచ్చింది తన మీద వేసిన రెట్టను చూసి వేటగాడు ఏం చేశాడు తన పైన కాకి రెట్ట వేసిన వేయడం చూసినటువంటి వేటగాడు ఏం చేశాడు తన మీద పావురమే రెట్ట వేసిందని బాణంతో చంపబోయాడు కానీ ఇక్కడ రెట్ట వేసింది ఏమో కాకి కానీ ఈ యొక్క వేటగాడు తన మీద పావురమే రెట్ట వేసిందని అనుకొని పావురాన్ని చంపబోయాడు బాణంతో పావురం కాకి ఎలా బుద్ధి చెప్పింది మరి పావురం కాకి ఎలా బుద్ధి చెప్పింది పావురం కాకి మాటల్లో పెట్టి కాకిని తన మాటల్లో పెట్టి వేటగాని మీద రెట్ట వేసి అనుమానం రాకుండా పక్కకు తప్పుకుంది అప్పుడు వేటగాడు కోపంతో కాకి మీద బాణ వేశాడు అయితే ముందుగానేమో కాకి రెట్ట వేసింది తర్వాత పావురం రెట్ట వేసి మాటల్లో పెట్టి అక్కడి నుంచి తప్పించుకుంది పావురం తర్వాత వేటగాడు కోపంతో ఎవరిపైన బాణం వేసిండు కాకి పైన బాణం వేసాడు నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చిన్నగా ఉంది చూడండి నాలుగవ ప్రశ్న ఈ కథలోని నీతి ఏమిటి కథలోని నీతి ఏమిటి చూడండి ఏం జవాబు ఉపాయంతో ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు చూడండి ఈ కథలోని నీతి ఏమిటి ఉపాయంతో ఏదైనా తెలివితేటలతో మనకు వచ్చేటటువంటి ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు ఉపాయంతో ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు ఇక్కడ పావురం కాకి తన యొక్క దుర్బుద్ధితో పావురం పైన తాను చేసినటువంటి తప్పును నెట్టడంతో ఇక్కడ పావురం తెలివితో తనకు వచ్చినటువంటి ఆపదని ఉపాయంతో తప్పించుకుందని అర్థం మళ్ళీ ఒకసారి చూడండి రెండవ ప్రశ్న మొదటి ప్రశ్న ఏంటి వేటగానికి ఎందుకు మెలకువ వచ్చింది కాకి వేటగాని మీద రెట్ట వేయగానే వేటగానికి మెలకువ వచ్చింది మొదటి ప్రశ్న రెండవది తన మీద వేసిన రెట్టను చూసి వేటగాడు ఏం చేశాడు రెండవ ప్రశ్న తన మీద పావురమే రెట్ట వేసిందని తన పైన పావురమే రెట్ట వేసిందని బాణంతో కొట్టి చంపబోయాడు ఎవరు వేటగాడు పావురం కాకి ఎలా బుద్ధి చెప్పింది మరి పావురం కాకి ఎలా బుద్ధి చెప్పింది పావురం కాకిని మాటల్లో పెట్టి వేటగాని మీద రెట్ట వేసి అనుమానం రాకుండా పక్కకు తప్పుకుంది తాను నిద్రిస్తున్నటువంటి వేటగాడి పైన మరోసారి పావురం రెట్ట వేసి కాకిని మాటల్లో పెట్టి అక్కడి నుండి అనుమానం రాకుండా తప్పించుకుంది వేటగాడు కోపంతో కాకి మీద బాణం వేశాడు అప్పుడు వేటగాడు ఏం చేసిండు కోపంతో రెట్ట వేసిందన్న కోపంతో కాకి మీద బాణం వేశాడు ఇది కాకి పావురం సంబంధించిన ప్రశ్న జవాబులు పూర్తి